హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రామ్సమ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా సో పొలంలో చూస్తున్నారు కదా చాలా గ్రీనిష్గా చాలా ప్రశాంతంగా ఉంటుందండి హ్యాపీగా మనం ఇక్కడైతే పొలంలోకి వస్తే మనకి అస్సలు టైమే తెలీదు సో ఈరోజు మాక్సిమం ఇక్కడే స్పెండ్ చేస్తాము సో మార్నింగ్ అండ్ ఇక్కడైతే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది సో నేను మొత్తం మీకు అంతా చూపిస్తాను స్టెప్ బై స్టెప్ చూసేయండి ఓకేనా ఇంకా మనం లేట్ చక్కన వీడియోలో కలిపి సో ఫ్రెండ్స్ చెప్పాను కదా సో ఈరోజు మేమైతే మొక్కలు నాటే కార్యక్రమంలో ఉన్నాము సో నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో అందుకే షేర్ చేసుకుంటున్నా ఏంటి ఫ్లాగ్ అని చెప్పేసి దోశ చూపిస్తున్నారు అనుకోవద్దు ఫస్ట్ స్టార్టింగ్ మేము టిఫిన్స్తో స్టార్ట్ చేసామండి ఇలా దోశ కలర్ఫుల్గా వేసేసుకొని హ్యాపీగా పిల్లలు కూడా నచ్చుతుంది కదా సో అలా నెయ్యి కూడా వేసేసుకొని అలా మేము టిఫిన్స్ కంప్లీట్ చేసేసుకున్నాం కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము వర్క్ అయితే స్టార్ట్ చేసామండి యాక్చువల్గా వర్క్ చేసేటప్పటికి చాలా లేట్ అయింది సో అదంతా పెడితే చాలా లెందీ వస్తుందండి సో అందుకే నేను కట్ చేసి కట్ చేసి పెట్టాను సో వీడియోలో చూస్తున్నారు కదండి ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే మా ఇంటి పక్కన ఉన్నటువంటి ప్లేస్ అనమాట మొత్తం మీదంతా కలిపి ఒక ఎయిటీ సెంట్లు ఉంటుందండి దీంట్లో మేము ఒక ఎయిటీ ఫోర్ ప్లాంట్స్ అయితే వేశాము అండ్ ఇదేంటి అందరం కలిసి ఉంటామండి మాది జాయింట్ ఫ్యామిలీ సో అందరం కలిసి పని చేసుకున్నాము ఇక్కడ అందరం కలిసి మొక్కలు వేసుకున్నామండి సో ఇక్కడ చూసినారు కదా హోల్ అదేంటంటే మొక్క వేయడానికి గొయ్యి తీశారు సో దాంట్లో గత్తం వేసిన తర్వాత దాంట్లో మట్టి కలపాలండి ఇక్కడ మనం ఏంటంటే ఎక్కువ ప్లాంట్ కదా అందు సో అందుకని చెప్పేసి మనం చేతులతో కలుపుకోవచ్చు యాక్చువల్గా మట్టిని సో ఎక్కువ ప్లాంట్స్ ఉండడం వల్ల ఏంటంటే ట్రాక్టర్ మేము ట్రాక్టర్తో మట్టి అలా కలపడం జరిగింది సో అన్ని హోల్స్కి అలా మట్టిని అలా కలిపారు సో ఆ గెత్తం మట్టి కలవడం వల్ల ఏంటంటే మొక్కకి బాగుంటుందన్నమాట సో అందుకని చెప్పేసి అలా కలవడం జరిగిందనమాట యాక్చువల్గా చూసారు కదా మధ్యలో గ్రీనిష్గా ఒక గట్టు ఉంది సో అటువైపు ఇటువైపు అనమాట రెండు వైపులో కూడా మొక్కలు వేయడం జరిగింది ఇప్పుడున్న కాలంలో ఏంటంటే ఈ వ్యవసాయం చేయడానికి చాలామంది యువత ఏం చేస్తున్నారు ఏంటంటే వెనుకడుగు వేస్తున్నారు కానీ అసలు విషయం వాళ్ళకి తెలియట్లేదండి అంటే నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలనుకుంటున్నా ఈ పని చెప్తూ ఈ పని చూస్తూ సో మీరు వీడియో చూస్తూ నేను చెప్పే కొన్ని మాటలు మాత్రం వినేయండి అది నేను యూస్ఫుల్ అని అనుకుంటున్నా సో అందుకని చెప్పి చెప్పాలనుకుంటున్నా సో ఏంటంటే ఇప్పుడున్న పిల్లలకి వ్యవసాయం అంటే అసలు ఇష్టపడట్లేదండి ఎందుకు అర్థం కావట్లేదు కానీ అందులో ఉన్న గమ్మత్ ఏంటంటే ఈ వ్యవసాయం చేయడం వల్ల ఏంటంటే మనం ఆల్ సబ్జెక్ట్స్ అండి సబ్జెక్ట్స్ అన్నీ కూడా అందులో ఇన్క్లూడ్ అయి ఉంటాయన్న విషయం మాత్రం పిల్లలకి తెలియట్లేదండి ఇదేంటి వ్యవసాయం అంటున్నారు మొక్కలు నాటడం అంటున్నారు సబ్జెక్ట్స్ ఎక్కడ ఉంటాయని మాత్రం అనదు ఇప్పుడు నేను చెప్పే మీరు వింటే ఓ ఇంత ఉందా అని మీకే అనిపించవచ్చు మేబీ అనిపించకపోవచ్చు బట్ నాకు తెలిసిందైతే నేను చెప్పాలనుకుంటున్నాను సో ఎలా ఆల్ సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అంటే ప్రతి సబ్జెక్ట్ ఉంటుందండి ప్రతి సబ్జెక్ట్ యొక్క నాలెడ్జ్ మనం వ్యవసాయం చేస్తూ కూడా తెలుసుకోవచ్చు అండ్ ఇవేంటంటే మనం ఇప్పుడు ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటారండి దీన్ని సో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ని మనం చదువుకునే టైంకి దీన్ని అక్కడ అన్వయించుకుంటే చాలా ఈజీ అవుతుందండి మన సబ్జెక్టు మన స్టడీస్ కూడా సో మీకు ఇప్పుడు అర్థమయ్యేలా నేను చెప్తాను యాక్చువల్గా మనం ఈ వ్యవసాయం అనేసరికి ఇదిగోండి చూసారా ఇది మా ఇల్లు ఎంట్రన్స్ అండి మా పెద్దోడు తెలుసు కదా మీకు ఆల్రెడీ మా ఇల్లు అది సో అందరం కలిసి ఉంటాం కదా సో ఇక్కడండి యాక్చువల్గా మొత్తం ప్లాంట్స్ ఇవి కొబ్బరి మొక్కలు యాక్చువల్గా మొక్కలు అయితే ఎక్కువే తెప్పించాం కొబ్బరి మొక్కలు జీడి మొక్కలు జామ మొక్కలు టేకు మొక్కలు ఇంకా ఇలా రకరకాల మొక్కలు తెప్పించుకున్నామండి ఇప్పుడు నేను చూపించే ప్లేస్లో మాత్రం కొబ్బరి మొక్కలు మాత్రమే నాటుతాము బార్డర్లో టేక్ మొక్కలు కొన్ని వేస్తాము అంతే సో ఇలా అనమాట ఈ మొక్కలన్నీ ఇంటి దగ్గర ఉన్నాయి కదా ఈ మొక్కల్ని తీసుకెళ్ళి మేము అక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు ఎక్కడైతే వేసుకోవాలో అక్కడ సో ఇవన్నీ అక్కడ మేము ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ పొలంలోకి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా సో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ నేను ఏదో నాకు తోచినంత హెల్ప్ చేస్తూ చూస్తారు కదా మా పెద్దవాడు ఎలా హెల్ప్ చేస్తున్నాడో వాడికి ఇంట్రెస్ట్ అనమాట సో పిల్లలు ఎవరైనా రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే కంటే అలా బయటికి వెళ్ళి అలా కొంచెం ఇలా గ్రీనిష్ వాతావరణంలో మన కొన్ని పనులు వాళ్ళు చెప్తే చాలా హ్యాపీగా చేస్తారండి సో నేను కూడా నాకు తోచినంత హెల్ప్ అయితే చేశాను సో సో అలా అండి యాక్చువల్గా ఏంటంటే ఈ వ్యవసాయంలో ఏంటంటే మనకి ఎన్ని సబ్జెక్టులు కవర్ అవుతాయి చూడండి ఇప్పుడు సైన్స్ అనేది దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుందండి ఎప్పుడు కూడా వ్యవసాయంలో బాగా అబ్జర్వ్ చేయండి మ్యాథ్స్ అలాగే ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో మనకి చాలా బ్రాంచెస్ ఉంటాయి కదా మెకానికల్ అని ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ అని ఇంకా సివిల్ అని ఇలాంటివన్నీ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది అండ్ కెమిస్ట్రీ బాట్నీ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డిసిప్లిన్ అనేది ఈ వ్యవసాయం నుంచి మనం నేర్చుకోవచ్చండి బా తర్వాత లవ్ షేరింగ్ ఇంకా ఇలా చాలా చెప్పుకోవచ్చండి బాడీ స్కిల్స్ అని అవేర్నెస్ అని ఇంకా చాలా టైం మేనేజ్మెంట్ కూడా మనం వ్యవసాయం చేస్తూ కూడా మనం తెలుసుకోవచ్చండి అంటే వ్యవసాయం చేస్తూ ఏం కాదు మనకు తెలుసు కాకపోతే ఈ వ్యవసాయం చేయడం వల్ల మనకి ఇన్ని సబ్జెక్ట్స్ ఒకేసారి మనం తెలుసుకోగలుగుతాం అనమాట ఎలా అంటారా చూడండి ఫర్ సపోజ్ ఇప్పుడు మనం మ్యాథ్స్ తీసుకుందాం ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం కొబ్బరి మొక్కలు తీసుకొస్తున్నాం ఆ కొబ్బరి మొక్కలు ఎన్ని ఉన్నాయి ఇన్ కేసు నేను పాదుకి చెప్తాను మా పెద్దోడికి చెప్తాను నాన్న ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయి సో అక్కడ ఏమవుతుంది కౌంటింగ్ అవుతుంది సో వాటికి తెలుస్తుంది అదే ప్లేస్లో మా చిన్నోడికి చెప్పచ్చు వాడు చిన్న యూకేజీ చదువుతుందండి సో వాడి కూడా నేను చెప్పచ్చు ఎన్నోనే కౌంట్ చేయనా సో అలా కౌంట్ చేస్తాడు వాడు సో కౌంటింగ్ అనేది దాని తెలుస్తుంది అందులో కొన్ని పోయిన మొక్కలు ఉండొచ్చు అన్ని బాగు బాగైన మొక్కలే ఉండకపోవచ్చు కదా సో అలా కొన్ని బాగోలేని పక్కన పెడితే అందులో లెస్ చేస్తే ఎలా మైనస్ సబ్ట్రాక్షన్ అక్కడ ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ ఇలా చాలా చాలా చేసుకోవచ్చు అయితే ఇక్కడ చూడండి వీడియోలో ఒక హోల్ మా ఒక గొయ్యి మాత్రం తీయలేదండి ఆ గొయ్య మా వారు తీస్తుంటే నేను పెద్ద నేను చేస్తానని చెప్పేసి వెళ్ళాను నాకైతే చెప్పాలంటే ఆ పార్ పట్టుకోవడం కూడా రాలేదు బట్ ఏదోలా ట్రై చేశాను మా హస్బెండ్ పక్క నుంచి డైరెక్షన్ ఇస్తున్నారు ఇలా కాదు అలా కాదు అని చెప్పేసి సో ఏదైతే నేను బాగా కష్టపడ్డానని అనిపించింది ఆ రోజు నాకు అంటే కప్ కష్టపడ్డాను చాలా ఇష్టంగా చేశానని చెప్పడం కరెక్ట్గా ఉంటుందండి ఏదైనా మనం కష్టపడి చేసేది చాలా టైం తీసు చాలా కష్టంగానే ఉంటుంది ఇష్టపడి చేసేది ఏదైనా కానీ కష్టమైన పని ఇష్టంగా ఉంటుందన్నమాట సో ఎలాగైతేనేమో మొత్తానికి ఇలా కాదని చెప్పేసి మా హస్బెండ్ అలా తీయాలని చెప్పేసి చెప్పారు నాకు సో దాని తర్వాత మొత్తానికి నేనైతే ఒక హోల్ అయితే చేశాను కొబ్బరి మొక్క వేయడానికి చూసారు కదా అలా సక్సెస్ అయ్యానండి అండ్ ఇప్పుడు ఏంటంటే హోల్స్లోనూ ఒక్కొక్క కొబ్బరి మొక్కలు ఎక్కడెక్కడ హోల్ ఉందో అక్కడ ఒక హోల్స్ దగ్గర మొత్తం గొయ్యల దగ్గర ఏం చేసామంటే కొబ్బరి మొక్కలు అన్నీ పెట్టేస్తాం సో అలా అందరం కలిసి హ్యాపీగా పనిచేసుకున్నామండి సో మనం ఇప్పుడు సైన్స్ ఎలా చెప్పుకునే ఉంటారా సైన్స్ ప్లాంట్స్ ప్లాంట్స్ ఆ సాయిల్ ఏ టైపు ప్లాంట్స్ అందులో రూట్ ఎలా ఉంటుంది స్టెమ్ లీవ్స్ అలా ఇలా చాలా చాలా రకాలుగా చెప్పచ్చు కదా మనం ఒకసారి ఆలోచించండి మీరు కూడా అండ్ ఈ క్రాప్ రొటేషన్ ఏంటి బ్రీడింగ్ అంటే ఏంటి హైబ్రిడైజేషన్ అంటే ఏంటి ఇలా ఇందులో వెరైటీస్ ఉంటాయి అవన్నీ ఏంటి సో అలా అనమాట ఇంకా సైన్స్లోకి వచ్చేసరికి మన జువాలజీ జువాలజీలో ఎత్వామ్స్ ఉంటాయి సో ఈ అత్వామ్స్ ఎందుకు ఉపయోగపడతాయి భూమిని గొల్ల చేయడానికి ఉపయోగపడతాయి సో గొల్ల చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే వేరు అనేది ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి మనకి వానపాములు అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి సో ఇలా ఏంటంటే మనం సబ్జెక్ట్స్ అన్నీ కూడా అందులో అనుభవించుకోవచ్చు అనమాట ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక మనం డిసిప్లిన్ ఎలా వస్తుందంటారా చూసారు కదా మొక్కలు ఎలా పెట్టే మేము వరుసగా ఉంటున్నాయా లేదా అని చూస్తున్నాం కదా మీరు అబ్జర్వ్ చేయండి వీడియోలో సో ఒకే ఆర్డర్లో మనం మొక్కల్ని ఎలా వేసుకుంటున్నాం సో అలాగే మనం కూడా ఒకే పద్ధతిలో ఏ పని చేసినా కానీ ఒకే పద్ధతిలో మనం చేసే పని కరెక్ట్గా ఉందనుకోండి అది సక్సెస్ అవుతుంది అవునా కదా సో అలాగే సో ఈ విషయం మనం అందులో కూడా అన్వయించుకోవచ్చు అనమాట సో మొక్కలు ఎంత బాగా పెరిగితే అంత బాగుంటాయి అలాగే మన లైఫ్ స్టైల్ కూడా ఒక పద్ధతిలో వెళ్తే అంత అందంగా కనబడుతుందనమాట సో అక్కడ పని జరుగుతుంది కదా నేను లంచ్ ప్రిపేర్ చేయాలి కదండి సో ఇలా నేను ఈజీగా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేసాను మీకు అందరికి తెలిసిన కర్రీ బట్ నేనైతే బ్లాగ్లో పెట్టాలనుకొని అలా పెట్టానండి షార్ట్ కట్లో జస్ట్ అలాగా మ్యారినేట్ చేసిన చికెన్ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేపిన తర్వాత అల్లం వెళ్ళి బాగా వేగిన తర్వాత కారం వేసి ఉప్పు వేసి అందులో వేసి వాటర్ వేసి అందులో పెట్టేయండి టక టక అయిపోతుంది సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి అయిపోయింది తర్వాత కుక్కర్లో రైస్ పెట్టేస్తాను ఇంకా భోజనం టైం అయ్యిందండి యాక్చువల్గా ఆ టైం అయ్యేసరికి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఆ టైంకి మేము గొయ్యల దగ్గర కరెక్ట్గా మొక్కలని అయితే పెట్టడం జరిగింది సో ఇప్పుడు లంచ్ టైం కదా యాక్చువల్గా మనకి పిల్లలు ఇంట్లో మొబైల్ చూపిస్తూ టీవీలు చూపిస్తూ అన్నం పెట్టే కంటే ఇలా బయటకొచ్చి ఒకసారి అన్నం పెట్టి చూడండి హ్యాపీగా మనకి ఇబ్బంది పెట్టకుండా చక్కగా తింటారండి పిల్లలైతే మాత్రం సో నాకైతే పాజిబిలిటీ అయింది కాబట్టి నేను పెట్టాను ఫ్రెండ్స్ అంటే మాకు పొలం లేదు మేము ఎలా పెట్టాలి అని మాత్రం అనొద్దు ఈవెన్ బయటకు వచ్చి మన ఇంట్లో నుంచి బయటకు వచ్చి అలా అవి ఇవి చూపించినా పెట్టచ్చు పిల్లలకి హ్యాపీగా చక్కగా తింటారు చూసారు కదా మా చెన్నోడు అక్కడ ఎంత ఎల్లరి చేస్తున్నాడో సో యాక్చువల్గా ఇంటి దగ్గర తినేసి రావాల్సింది ఇట్లా లేదు లేదు ఇక్కడే తింటాం ఇక్కడే అంటే మళ్ళీ నేను అవన్నీ ఇక్కడ తెచ్చుకో సో మళ్ళీ భోజనం చేసినట్టే మళ్ళీ వెంటనే మేము పని స్టార్ట్ చేసేసాం ఇంకా దీంట్లో లవ్ మన వ్యవసాయం చేస్తే కూడా లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయచ్చు అంటే దాని మీద ఏంటి కలిసి చేస్తే హ్యాపీనెస్ ఉంటుంది సో అక్కడ మనం వర్క్ చేసేది ఎంతమంది చాలామంది ఉన్నాం అందరూ కలిసి చేస్తున్నాం సో అందులో అందులో ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది అంతే కదా సో అలా అనమాట ఇంకా షేరింగ్ అంటారా వర్క్ షేర్ చేసుకుంటున్నాం ఇక్కడ చూసారా మా పిల్లలు వాటర్లో రాయిలు అయి పడేస్తారు మనం చిన్నప్పుడు గుర్తుందా మీకు ఎక్కడైనా వాటర్ కడితే అందులో రాయిలు వేసడం అట్లా అన్నీ చేసేవాళ్ళం కదా సో మా పిల్లలు కూడా అలానే హ్యాపీగా ఆడుకుంటున్నారండి అండ్ ఇక్కడైతే ఇంక మొక్కలు నాటుతున్నాం ఒక్కొక్కటే నాటుతున్నామండి ఆ మట్టి కలపడం అవన్నీ అయ్యాయి సో అందరూ హ్యాపీగా కలిసి ఒక్కొక్కరు షేర్ చేసుకుంటూ వర్క్ షేర్ చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ సో వా ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి పని ఎలా ఎవరికి ఏం వర్క్ చెప్పాలి అలాంటివన్నీ కూడా షేర్ చేసుకుంటున్నాం ఇక్కడ టైం మేనేజ్మెంట్ ఎలా తెలుస్తుంది అంటే తెలుసు కదా అంటే టైం మేనేజ్మెంట్ అంటే ఒక గంటకి ఎన్ని మొక్కలు వేయాలి ఈ వర్క్లో ఎన్ని ప్లాన్స్ వేయాలి ఎంతమందిని మనం పెట్టాలి మనుషుల్ని తక్కువ మందితో ఎలా వర్క్ చేయించుకోవాలి ఇవన్నీ కూడా మనకి టైం మేనేజ్మెంట్ తెలుస్తాయండి ఇవన్నీ కూడా సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉంటాయండి మన సబ్జెక్టులు చాలా నాలెడ్జ్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఏంటంటే వీలైనప్పుడు ఏదైనా కానీ మనం మొక్కలు నాటే పద్ధతిని మాత్రం వెనకడదు యువతకు చెప్పేది ఏంటంటే వ్యవసాయం అనేది చాలా చీప్ అనేది కాదు అది చాలా కష్టమైన పని చూసారా మొత్తం మొక్కలన్నీ వేసేసానండి సారీ వేసేసాము అందరం కలిసి సో ఇలా ఒక కొబ్బరి మొక్కకి ఇంకొక కొబ్బరి మొక్కకి ఒక ట్వంటీ ఫీట్ గ్యాప్ ఉండేటట్టు మొత్తం మొక్కలన్నీ వేసేసామండి సో ఆ మధ్య మధ్యలో ఇంకా జామూలు కూడా వేయాల్సి ఉంది ఉన్న ప్లేస్ ఏంటంటే ఇంటికి కొంచెం దూరంలో ఉండే ప్లేస్ అండి ఇది ఒక ప్లేస్ ఉంటుందండి ఇందులో ఇందులో మొక్కలు ప్లేసామంటే జీడి మొక్కలు వేస్తున్నామండి ఇప్పుడు ఈ మొత్తం ఈ ప్లేస్ అంతట్లో కూడా జీడి మొక్కలు వేయబోతున్నాం యాక్చువల్గా మాకు ఉండేది తోట ఇక్కడ హుద్దు తుఫాన్ వచ్చింది కదా మనకి సో అప్పుడు మొత్తం పోయిందండి అప్పటి నుంచి ఇంకా బాగా గ్యాప్ ఇచ్చేసారు మా వాళ్ళు ఇచ్చేస్తారు సో అందరం కలిసి ఇక్కడ కూడా మొత్తం జీడి అన్నీ మేము వేయడం జరిగిందండి ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా హోల్స్ పెట్టి దాంట్లో గెత్తం వేసేసి ఆ మట్టి ఆ గెత్తం అంతా కలిపి మొక్కలను అందులో పెట్టేసి మా పని ఏంటంటే ఇక్కడ చిన్న కవర్లు ఉన్నాయి కదా మొక్కలకి అవి జస్ట్ తీసేయడం అట్లా అనమాట అవి కూడా మొక్క వేసే ముందు తీయాలంటండి చాలా జాగ్రత్తలు ఉన్నాయి మనం ఏదో అనుకుంటాం కానీ మొక్క వేయడం ఏదో గొయ్యి తీసి పెట్టడం అట్లా ఏం కాదండి చాలా ప్రాసెస్ అయితే ఉంది సో ఈ ప్లేస్ కూడా అందరిది కలిపేనండి సో అందరం కలిపి పని చేసుకున్నాను చూస్తున్నారు కదా ఆవిడ ఎలా మట్టి ఆ గెత్తం ఎలా కలుపుతున్నారో జస్ట్ గోయిలో గెత్తం వేసిన తర్వాత సో ఇక్కడ ఏంటంటే సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా నాలెడ్జ్ ఉంటుందండి ఇంకొక విషయం ఇందులో కెమిస్ట్రీ సబ్జెక్ట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుందండి ఎలా అంటారా కెమిస్ట్రీ అనేసరికి మన కెమికల్స్ ఉంటాయి కదా సో మనం మొక్కలను నాటేటప్పుడు కొన్ని కెమికల్స్ కూడా యూజ్ చేయవలసి ఉంటుందండి అవి ఏంటంటే పొటాష్ అని జింక్ అని సల్ఫైడ్ అని చీమల మందు వేపపిండి ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు చీమల మందు ఎందుకంటారా స్టార్టింగ్లో ఈ వేర్లు అనేవి చాలా స్వీట్గా ఉంటాయంటండి సో వాటికి చీమలు అనేవి వస్తాయి అన్నమాట సో మొక్క వేసేసిన తర్వాత జస్ట్ అలా ప్రెస్ చేయాలండి ప్రెస్ చేసిన తర్వాత మనం వాటర్ పోయాలన్నమాట సో ఇలా అనమాట చాలా చాలా మనకి నాలెడ్జ్ అయితే ఇంక్లూడ్ అయిందండి అండ్ ఇక్కడ చూసారు కదా ఇక్కడ కూడా మా పిల్లలు జీడి మొక్కలు వేయడానికి ఇద్దరు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు చాలా చాలా ఎంజాయ్ చేశారండి అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తాను నేను అండ్ ఇక్కడ చూసారు కదా మొత్తం ఒక రోజైతే ఎలా గడిచిందో తెలీదు అండ్ ఇక్కడైతే చూసారు కదా మొత్తం పిల్లలు చక్కగా మా చెన్నోడైతే మొక్కలు మోస్తూ అటు ఇటు కదులుతూ ఇది చూసారా ఇక్కడ పెద్ద మొక్క మోసుకొని వస్తుందండి జీడి మొక్కని అదిగోండి ఆవిడ మోసుకొని వస్తానంటే ఆవిడ చేతిలో తీసుకొని ఆవిడ మోస్తున్నాడు సో ఇలా అనమాట ఒకరు మొక్కలు నీళ్ళు వేసేవాళ్ళు ఒకరు మొక్కలు మట్టి తవ్వేవాళ్ళు దాంట్లో గత్తం కలిపేవారు ఒకరు సో గత్తం కలిపిన తర్వాత మళ్ళీ హోల్ తీసి మళ్ళీ దాంట్లో మొక్క మొక్క కవర్ తీసేవాళ్ళు ఒకరు మొక్క పెట్టేవాళ్ళు ఒకరు సో మొక్క వేసేది ఒకరు సో అలా మొక్కలన్నీ వేసుకున్నాం అనమాట సో అందరూ కలిసి వేసుకోవడం వల్ల అదొక హ్యాపీనెస్ అండి మొక్కలు అలా వేసుకోవడం చూసారా అక్కడ అందరూ మా రిలేటివ్స్ అందరం కలిపి వేసుకుంటున్నాం జాయింట్ ఫ్యామిలీ అన్నాను కదా మా ఫ్యామిలీ అందరినీ కూడా మీకు ఒకరోజు ఇంట్రడ్యూస్ చేస్తాను సో ఇక్కడైతే ఉన్నారు కానీ నేను ఇంకొక రోజు నేను అందరికీ చెప్తానండి సో ఇక్కడ కూడా ఈ ఈ జీడి తోటలో జీడి మొక్కల దగ్గర కూడా నేను పారతో జస్ట్ అలా మట్టి కవర్ చేశానండి చూస్తున్నారు కదా చెప్పాలండి నిజం చెప్తున్నానండి ఆ పార ఎంతో అంటే ఎక్కువ చేసానో తక్కువ చేశానో నాకు తెలియదు కానీ మాక్సిమం ఒక గొయ్య అండ్ ఇక్కడ చిన్న చిన్న పార పని చేసేటప్పటికి నాకు నెక్స్ట్ డే మొత్తం చేతులు అండి పట్టేసేయండి బాబు మీరు చెప్తే నమ్మరు కానీ అండ్ చూసారు కదా జీడి మొక్కలు చిన్నగా ఉండడం వల్ల మనకు కనిపించవు సో జీడి మొక్కలన్నీ కూడా లైన్లో ఎంత లైన్లో ఏంటి అవన్నీ వేసేసాం ఇక్కడ సో బాగా అయితే ఎంజాయ్ చేస్తామండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఒక మనం మొక్కలు వేయడం ద్వారా మనం ఎంత నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు ఒకే ప్లేస్లో ఇంత నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నామంటే చూడండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా కేస్ ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే మాత్రం కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు చెప్పాను నేను ఇంకా డెప్త్ అయితే ఇందులో నేను చెప్పగలను బట్ లెందీ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా మా తోటికోళ్ళతో కలిపి మేము బాయ్ చెప్తున్నామండి బాయ్ బాయ్